కౌన్సిలింగ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ గతంలో చేసిన మాదిరిగానే ఉపాధ్యాయ కౌన్సిలింగ్ నిర్వహణ జరగాలని ఖాళీగా ఉన్న 20,000 పోస్టులను పూర్తి చేయాలని తూర్పు గోదావరి జిల్లా ఎస్టీయూ అధ్యక్షులు వెంకటరావు అన్నారు. ఆర్థికపరమైన డిమాండ్లను తాము కోరటం లేదంటూ న్యాయపరమైన డిమాండ్లను మాత్రమే డిమాండ్ చేస్తూ కలెక్టర్ కార్యాలయం వద్ద ఫ్యాప్టో ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల అక్రమ అరెస్టులను ఖండిస్తూ కలెక్టర్ కార్యాలయం వద్ద ఫ్యాప్టో ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి మాన్యువల్ కౌన్సిలింగ్ ఖచ్చితంగా అమలు చేయాలని, అలాగే అబ్ కౌన్సిలింగ్ రద్దు చేయాలని, అలాగే బ్లాక్ చేసినటువంటి పోస్టులన్నీ కూడా ఓపెన్ చేయాలని ప్రధానాంశంగా మేము దపదపాల ఉద్యమాలు చేశాం. ఈరోజు సెక్రటేరియట్ ముట్టడి అధిష్టాన వర్గం తీసుకుని మరి ఈరోజు రాజధాని నగరంలో వెళ్ళిన సందర్భంలో నిన్నటి నుంచే మరి ఎక్కడికక్కడికి నాయకుల్ని ఇంటి దగ్గర మరి మార్గం దగ్గర అన్నీ కూడా మరి అడ్డుకోవడమే కాకుండా ఈరోజు ఎమ్మెల్సీలని అలాగే ఉపాధ్యాయ నాయకులను అందరినీ కూడా రాజధాని నగరంలో అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లో ఉంచడం జరిగింది. మరి ఇది ప్రజాయుతంగా జరిగేటువంటి ఉద్యమం. ఉపాధ్యాయులు కనీసం ఆర్థికపరమైన అంశాలు ఏమీ అడగట్లేదు. మేము కేవలం బదిలీలు మాకు అన్ని పోస్టులు ఓపెన్ చేయాలి, అలాగే మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఐ స్కూల్స్ కూడా న్యాయం చేయాలనేటువంటి ప్రధాన డిమాండ్ను మేము ప్రభుత్వం ముందుంచడం జరిగింది. కానీ విద్యాశాఖ అధికారులు ఇప్పటి వరకు కూడా మరి ఏ విధమైనటువంటి మా వైపు అది పాజిటివ్ లేదు. పైగా మాకు నియంతృత్వ పోకడలతోటి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఈ విద్యాధికారులు కూడా మరి నాయకత్వం మీద మరి దాడులకి పూనుకుంటుంది కాబట్టి మరి మా డిమాండ్ ఒకటే, ఉన్న ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలన్నీ కూడా ఓపెన్ చేయాలి, మాన్యువల్ కౌన్సిలింగ్ ద్వారా మరి ట్రాన్స్ఫర్ చేయాలి. ఎందుకంటే ఇప్పటికే పోస్టులు ఆప్షన్ ఇచ్చుకుంటే ఒక 1900 పోస్టులు ఆప్షన్ ఇచ్చుకున్న వెంటనే సబ్మిట్ కొడుతుంటే మళ్ళీ జీరోలోకి వెళ్ళిపోతుంది. అంచేత ఇది అబ్ కౌన్సిలింగ్ ఎంత మాత్రం కూడా ఆమోద్యయోగ్యం కాదు కాబట్టి మరి ఖచ్చితంగా మాన్యువల్ కౌన్సిలింగ్ ద్వారా మరి ట్రాన్స్ఫర్లు బదిలీలు జరగాలి, అలాగే మొత్తం పోస్టులన్నీ కూడా ఓపెన్ చేయాలని మీ ద్వారా మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. డి వెంకట్రావు, ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి, జిల్లా అధ్యక్షులు, ప్యాప్టో పక్షాన.